అంటే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ గద్వాల్లో డీకే ఫ్యామిలీని కాదని చీమ కూడా చిటుక్కుమన్నదు. వ్యాపారాలు కానీ కాంట్రాక్టులు కానీ ఏ విషయంలో కూడా కానీ మీ యొక్క అనుమతి లేనిదే అక్కడ పనులు సాగు అనే ఒక విమర్శ కూడా ఉంది. అది వాస్తవం కాదు, అది ప్రచారం. ఎందుకంటే భరత్సింహారెడ్డి గారిని చాలామంది అనవసరంగా బ్లేమ్ చేసినారు. ఆయనకు అసలు ఎవరితో కూడా ఎవరిని ఇక్కడ అట్లాంటివి ఉంటే మా దగ్గర నెట్టెంపాడు ప్రాజెక్టులే కానీ, ఐ మీన్ హైడ్రో పవర్ ప్రాజెక్టులే కానీ కాంట్రాక్టర్లంతా ఎవరో బయట వాళ్ళే వచ్చి అక్కడ పని చేసిండ్రు. మేము చేయాలనుకుంటే మేమే చేసి ఉండొచ్చు ఆ పనులే, మేము కూడా కాంట్రాక్టర్లే కాబట్టి మేము కూడా పని చేసి ఉండొచ్చు. ఎవరి పేరు మీద నాన్న పెట్టో ఎవరినైనా పెట్టో ఎవరైనా పెట్టుకుని మేమే చేసుకుని ఉండొచ్చు. దాంట్లో వాస్తవం లేదు. ఆ వాస్తవాలన్నీ కూడా కేవలం పుట్టించిన మాటలతోనే మా పార్టీ, అంటే ఐ మీన్ మా ఫ్యామిలీ ఇమేజ్ని దెబ్బతీయడానికి, భరత్సింహారెడ్డిని ఇది చేయడానికి, అరుణమ్మకు ఒక మంచి ఉంది కాబట్టి ఏదో భరత్సింహారెడ్డి పేరు చెప్పి ఒక మచ్చ వేద్దామనేటటువంటి ప్రయత్నం. కానీ ఆయన ఎక్కడ ఎప్పుడు కూడా ఎవరిని బెదిరించడం కానీ, ఆయన వాయిస్ పర్సనాలిటీని చూసే సగం మంది ప్రచారం ఆయన, అంటే వాయిస్ తనది చాలా స్ట్రాంగ్, గట్టి వాయిస్ ఉంటుంది. మాట్లాడినా తిట్టినట్టే ఫీల్ అవుతారు కొందరు. ఎదురుగా ఎదురుగా ఉంటేనేమో వాయిస్, ఫోన్లో మాట్లాడితే ఏమైనా బెదిరించిందా అనేటటువంటి వాయిస్ ఉంటుంది అది. సో ఆ విధంగా ప్రచారం చేసిన తప్ప ఆయన ఎవరిని బెదిరించలేదు, ఎవరిని బెదిరించేవాడు కాదు. చాలా ఓసారి ఆయనతో కలిసినప్పుడు ఆయన వ్యక్తిత్వం తెలుస్తుంది ఎవరికైనా కానీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి. మైరా మీడియాకి సంబంధించిన సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ మైరా మీడియా చూడండి, ఎంజాయ్ చేయండి.